వెల్కమ్ టు ప్రజానేత్ర న్యూస్ ఛానల్. టుడే బ్రేకింగ్ న్యూస్. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన భారతదేశానికి విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ దేశంలో రోజురోజుకు విస్తరిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు మాత్రం వారి పనులను యథావిధంగా కొనసాగిస్తున్నారు. వారు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తను సేకరించి ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా నగరంలో ఎటువంటి అపరిశుభ్రత లేకుండా చేస్తున్నారని స్థానిక అర్బన్ మండల పరిధిలోని పాండ్రంగాపురం 2వ డివిజన్ ప్రొడ్యూసర్ భరత్ సుమి అన్న సహకారంతో రాకేష్ దత్త ఆధ్వర్యంలో కరోనా వైరస్ దృష్ట్యా వాళ్ళు పడుతున్న కష్టానికి పారిశుద్ధ్య కార్యక్రమాలు అన్నదానం చేయడం జరిగింది. ప్రతి ఒక్క యువత వారు చేసే కష్టాన్ని గుర్తించి సహాయం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ ఎస్కే హనీఫ్ పాషా, బాబీ కాజా పాషా, కిరణ్, ఉపేందర్, నాని, సునీల్, బద్రి యువతర పాల్గొన్నారు. ఓవర్ టు న్యూస్ ప్రజానేత్ర. ఇళ్లలో ఉన్నవారు, ప్రజలు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు బయటకు రావచ్చు, మమ్మల్ని సహకరించాలి. ఎందుకంటే కరోనా వైరస్ చాలా మంది చనిపోతున్న వ్యాధి మన దాన సంస్కారాలు చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మన చుట్టాలు ఎవరూ రారు మన దగ్గరికి. మనం కుక్క సాగు చదవాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ భయభక్తులతో ఇంటి నుంచి బయటకు రాకుండా మమ్మల్ని ఒకసారి గుర్తించి మా సేవలు గుర్తించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భోజనాలు పెట్టిండు మా తమ్ముడు. వందనాలు. మరి మరి మా అమ్మల్ని పారిశుద్ధ్యత పని చేసే వాళ్ళని మమ్మల్ని గుర్తించి మా కష్టాన్ని చూసి వారు మరి మాకు భోజనం పెట్టడం చేశారు. మరి వారికి వందనాలు. మరి వారికి సహకరించిన భరత్ అన్నయ్యకి కూడా వందనాలు తెలియజేస్తున్నా. మమ్మల్ని గుర్తించినందుకు మరి వారికి పదే పదే వందనాలు చెల్లించుకుంటే కొద్ది. అందరికీ నమస్కారం. నేను మీ రాకేష్ దత్త. ఈరోజు మన సినిమా ప్రొడ్యూసర్ భరత్ సుమ్మి అన్న సహాయంతో ఇట్లా మా కాలనీలో కరోనా వైరస్ గురించి మున్సిపాలిటీ మన వీళ్ళందరూ చాలా చాలా కష్టపడుతున్నారు. రెయిన్ బౌల్ కష్టపడుతున్నారు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా మొత్తం క్లీన్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళు సేవకి చాలా మేము ముగ్ధుడే ఉన్నాం. మా యూత్ అందరూ చాలా ఇన్స్పిరేషన్. అసలు నిజంగా వీళ్ళు చేస్తున్న సేవకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలమ్మా. మీరు ఇట్లనే సేవ చేస్తూ ఉండండి. అందరూ జనాలందరూ ఇంట్లో కూర్చుంటున్నారు, పండుకున్నారు. వీళ్ళ సేవను మీరు గుర్తించాలి. నిజంగా సేవకాలంటే వీళ్ళే. పోలీసు వాళ్ళ తర్వాత మనం దండం పెట్టాలంటే వీళ్ళకే. ఈరోజు భరత్ అన్న సహాయంతో నేను వీళ్ళకి అన్నం పెట్టాను. మీరు కూడా యువత అందరూ ఆదర్శంగా తీసుకొని మీరు కూడా వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను. వీళ్ళకి సేవ చేయడం కాకుండా వీళ్ళకి ఆర్థికంగా మీరు ఆదుకోవాలి. వీళ్ళకి శాలరీ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. 10,000 కాకుండా ఇంకెక్కువ పెంచాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారికి నా మనవి ఏంటంటే వీళ్ళ కష్టాన్ని మీరు గుర్తించాలి. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. పోలీసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వీళ్ళు కూడా మొత్తం క్లీన్ చేయడం, మొత్తం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలను కూడా వదిలేసి అందరిని వదిలేసి మన కోసం సేవ చేస్తున్నారు. మన ఊరు కోసం. మన ఊరు బాగుంటే జిల్లా బాగుంటే, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటే, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. సో వీళ్ళందరిని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఇట్లనే మీరందరూ ఇక్కడ వచ్చిన యూత్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ భరత్ అన్న. మీరు ఇట్లా సేవ ఎంతో సాధించాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భరత్ గారు అని చెప్పి. ఈరోజు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మూడు అడుగుల దూరంలో పెట్టాం వీళ్ళందరికీ. సో ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి కరోనా గురించి. ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని బయటికి రాకూడదు. మాస్కులు ప్రతి ఒక్కరు ధరించాలి. చేతులకు మాస్కులు బ్లౌజ్ ధరించుకోవాలి. సో ఈరోజు మా వీళ్ళందరికీ చికెన్తో భోజనం పెట్టినాము. వీళ్ళందరూ హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ అమ్మ. అందరికీ ధన్యవాదాలు.